సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి సినిమా వచ్చేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది? నాగ్ అశ్విన్ అద్భుతం చేశాడా? అభిమానుల రెస్పాన్స్ ఏంటి? రికార్డులు కొట్టాలన్నా నేను రికార్డులు ఎవడున్నా ఎవరు లేపనా హిట్ ఇట్టే ప్రభాస్ ప్రభాసే. దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా సినిమాను సృష్టిస్తే నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ సినిమాను సృష్టించాడు. సినిమా దుష్ట శక్తుల నుండి ప్రపంచాన్ని రక్షించడానికి భూమిపైకి వచ్చిన విష్ణువు యొక్క ఆధునిక అవతారం చుట్టూ తిరుగుతుంది. కొత్త ప్రపంచాలు చిత్రంలో కనిపిస్తాయి. నాగ్ అశ్విన్ చాలా నిదానంగా సినిమాను స్టార్ట్ చేస్తూ పాత్రలను పరిచయం చేస్తూ క్రమంగా ప్రేక్షకులను కథలోకి లాగాడు. ఈ స్లో ప్లేస్ అనవసరం అనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం మ్యాజిక్ చేశాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ తో మస్మరైజ్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమా క్లైమాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇంటర్వెల్ తర్వాత సినిమాలో ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ తో మెస్మరైజ్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమా క్లైమాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. రికార్డులు కొట్టాలన్నా నేను రికార్డులు ఎవడున్నా ఎవరు లేపనా హిట్ ఇట్టే ప్రభాస్ ప్రభాసే. సినిమా చూస్తున్నంత సేపు ఓ తెలుగు సినిమా కాకుండా హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ రావడం పక్క. ఇంతవరకు భారతీయ సినిమాలో చూడని దృశ్యాలను కల్కి సినిమాలో చూడొచ్చు. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ అద్భుతంగా ఉంది. మరియు దీపిక దిశలను చాలా అందంగా చూపించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు తల ఎత్తుకునే సినిమా ఇది. చిత్రానికి మొత్తం ప్రభాస్ యాక్షన్ హైలైట్ గా ఉంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ కు మాటలు లేవు, ఓన్లీ క్లాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇంటర్వెల్ 30 నిమిషాల ముందు వచ్చే సీన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ల నుంచి దుల్కర్ సల్మాన్ల వరకు ప్రతి ఒక్కరి పాత్రలు సూపర్ డూపర్ అనే చెప్పాలి. మొత్తానికి బొమ్మ దద్దరిల్లినట్టే, ప్రభాస్ ఖాతాలో మర హిట్టు పడినట్టే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంత అద్భుతమైన సినిమా అందించిన నాగ్ అశ్విన్ తో పాటు టీం మొత్తానికి అభినందనలు చెప్పాలి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.